భారత స్వాతంత్ర సంగ్రామంలో భాగమైన వీరులు ఎందరెందరో అందులో తెలుగు తేజాలు మరెందరో ఆ మహానుభావులు కలిగించిన స్ఫూర్తిని నేటి తరాలకు అందించాలని ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఆహా చేస్తున్న చిరు ప్రయత్నం తెలుగు వీర లేవరా ఊగిపోయే ఆవేశం కన్నా వీగిపోని సంకల్పం గొప్పది యుద్ధం గెలవాలంటే ఆయుధాలే అక్కర్లేదు అక్షరాలతో గెలిచే గెలిపించే వీరులుంటారు తెలంగాణ యాసను తెలుగు భాషను ఊపిరిగా తెలుగు అక్షరాన్ని ఖడ్గంగా చేసుకుని పోరాడిన తెలుగు వీరుడొకడున్నాడు అతని టీవీ ఓరుగల్లు కోటపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా నిరంకుశత్వాన్ని ఎదురించడమే అతని ఎజెండా అతను వయస్సు పెరుగుతున్నా అలసిపోలేదు బహిష్కరించినా ఖైదు చేసినా ఆగిపోలేదు అతను వాడుక భాషాభివృద్ధికి పెట్టింది పేరు సమాజ అభ్యుదయానికి పాటుపడటమే అతని తీరు అతను అరాచకాన్ని ప్రశ్నించిన ధీరుడు అసమానతలు అంటుకోని పౌరుడు అతనే పుట్టుక చావులు కాకుండా బతుకంతా దేశానికిచ్చిన ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సాహితీ ప్రపంచంలో వ్యవహారిక భాష వెలిగినంతకాలం మన మాటల్లో తెలుగు పలికినంతకాలం తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడి ఎదవు సంగతేమిటిరా అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా అని మథనపడిన మన కాళన్న ఎప్పటికీ మన పలుకులలో బతికే ఉంటారు ఆయన కోరినట్టుగా మనందరం తెలుగులోనే మాట్లాడతామని కాంక్షిస్తూ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.